పక్క రాష్ట్రాల కంటే రూపాయి తక్కువకే ఇంధనం ఇస్తాం, ఆటోనగర్లో ప్రైవేటీకరణ జీవోలు రద్దు చేస్తాం, ఆటోనగర్ ప్రతినిధులతో లోకేష్, గంజాయి సేద్యాన్ని ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం పెడదారి పడుతున్న యువత యువగళంలో తెలుగుదేశం పార్టీ ప్రధాని గారి లోకేష్ ధ్వజం అంటూ, ఓ పక్కన అధికారంలోకి రాగానే రవాణా శాఖకు సంబంధించి ఉన్నటువంటి పనులన్నింటినీ తగ్గిస్తామన్నటువంటి కాన్సెప్ట్తో పాటుగా యువత నాశనం అయిపోతున్నారన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే మార్గదర్శిపై ఫిర్యాదు చేయాలని చందాదారులకు మేమే చెప్తున్నాం, అందువల్ల ఇప్పుడిప్పుడే ఫిర్యాదులు ఇచ్చేందుకు ముందుకు వస్తున్నారు. కొత్తగా మరో 3 కేసులు నమోదు, ఆ కేసులో పోలీసుల అదుపులో మార్గదర్శి బ్రాంచ్ మేనేజర్లు సిఐడి విభాగాధిపతి ఎన్ సంజయ్. ఈ ప్రెస్ కాన్ఫరెన్స్కి సంబంధించి పోలీస్ స్టేషన్కి వెళ్ళి మార్గదర్శిపై ఫిర్యాదు చేయాలని చందాదారులకు తామే చెప్తున్నాం సిఐడి విభాగాధిపతి ఎన్ సంజయ్ చెప్పారు. మార్గదర్శిపై మధ్యకాలంలో హైలైట్ చేసి చెప్తుండడం వల్లే ఇప్పుడిప్పుడే ఫిర్యాదులు ఇవ్వడానికి ముందుకొస్తున్నారని తెలిపారు. మార్గదర్శిపై ఫిర్యాదుల స్వీకరణ కోసం ప్రత్యేకంగా వాట్సాప్ నెంబర్ పెట్టామని తెలిపారు. 3 రోజులుగా మార్గదర్శి బ్రాంచ్లో తనిఖీలు జరుపుతున్నామని, కొందరించి అందిన సమాచారం మేరకు జరుగుతున్నాయన్నటువంటి విషయాన్ని హైలైట్ చేశారు. లేకపోతే మార్గదర్శిలో చిట్టి పాటలకు ఆటంకాలు.